అందరు ఎలక్షన్స్కి పోతున్నాము. ఈ ఎలక్షన్స్కి పోయేటప్పుడు జనాలు ఇక్కడ మేము తిరిగేటప్పుడు ప్రచారం చేసేటప్పుడు మేము చెప్పే అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు లెక్కలు వేసుకుంటూ పోతున్నారు. లెక్కలు దేనికి? వాళ్ళు చేసిన పనులకి, మనం చేసిన పనులకి. ఏంటిది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ప్రజలకి వాళ్ళ ఇంటి వరకు తీసుకుపోయి ఇచ్చారు. గడప దాటి వాళ్ళ ఇంట్లో తీసుకుపోయే నిధులని ఏదో ఒక రకంగా గ్యాస్ రూపంగా అయినా ఉండొచ్చు, ఇంద్రమ్మలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, వాళ్ళ పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే స్కాలర్షిప్స్ కావచ్చు, డ్వాక్రా మహిళలకి పావుల వడ్డీ రుణాలు కావచ్చు, అట్లా కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. కానీ ఇవి అన్నీ కంపేర్ చేసినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 4 సంవత్సరాలు ఏం చేసింది? వాళ్ళు లెక్క చేసినప్పుడు ఏది చేయలేదని ఉంటుంది. డబల్ బెడ్రూమ్ అన్నది డబల్ బెడ్రూమ్ రాలేదు, పెన్షన్లు అన్నది ఏదో ఒకరికి ఇచ్చారు లేకపోతే ఇద్దరికి ఇవ్వలేదు, పిల్లలు చదువు అనేది అన్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా కాలేదు. దాని ఫీజు రీఎంబర్స్మెంట్ ఎఫెక్ట్ ఎట్లా ఉందంటే, యాజమాన్యాలు వాళ్ళు అది స్కూల్స్ కాలేజెస్కి క్లోజ్ చేసే టైం వచ్చేసినట్లు అయిపోయింది. వాళ్ళకి ఖచ్చితంగా నిధులు రాక దే ఆర్ క్లోజింగ్ దేర్ ఇన్స్టిట్యూషన్స్. చాలా బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్లో ఉంది ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ద మోస్ట్ సఫరింగ్ పీపుల్ నౌ. దాని తర్వాత మనం వాళ్ళకి 2 లక్షల అమంటే అది కూడా చేయలేదు. వాళ్ళు రైతులకి ఆదుకోలేదు, రైతుల చేతికి సంఖ్యలు వేశారు, వాళ్ళకి గిట్టుబాటు ధరలు ఇవ్వలేదు, ఇది టైంలో ఇత్తనాలు ఇవ్వలేదు, మళ్ళీ టైంలో అది వాళ్ళకి పంట వస్తే వాళ్ళకి స్టోర్ చేయడానికి స్టోరేజెస్ లేవు, అట్లా రకరకాలైన ఇబ్బంది పెట్టుకుంటారు. డ్వాక్రా మహిళలు ఇబ్బంది పడ్డారు. డ్వాక్రా మహిళలకి వాళ్ళకి పావుల వడ్డీ మీద రుణాలు ఇచ్చారు. అదే మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పావుల వడ్డీకి ఇచ్చాము. అంటే అది ప్రతి ఒక్కరు ఆరోగ్యశ్రీ దాదాపు రద్దు అయినట్లు ఉంది, ఇంద్రమ్మ ఇల్లు రద్దు చేసేసారు, ఎవరు రాలేదు, 100,000 ఉద్యోగాలు అన్నారు. ఎక్కడున్నాయా ఉద్యోగాలు? ఏ ఒక్కలైనా ఉద్యోగాలు? ఒకసారి మనం ఆలోచిస్తే తెలంగాణ ఇచ్చినప్పుడు మన ఉద్యోగాల కోసమేగా మనం చేసాము, మన ఉద్యోగాలు మనకు ఉండాలని మనం చేసాము. అప్పుడు ఏం చేశారు ఆంధ్ర ఇక్కడ పని చేసేటోళ్ళు, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఆంధ్ర పంపించేశారు. అవి ఖాళీ అయినాయిగా, ఆ ఉద్యోగాలు ఖాళీ అయినాయి, కానీ అవి భర్తీ చేయలేదు. 100,000 ఉద్యోగాలు, ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. చివరికి మన ఎస్ఐ ఎగ్జామ్స్, ఇంకా ఎంసెట్ ఎగ్జామ్స్ పేపర్స్ని కూడా లీక్ చేశారు. ఆ లీక్ చేసిన పేపర్స్ వేరే ఎవరు లేదు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. దౌర్భాగ్యమైన స్థితికి తీసుకొచ్చారు వాళ్ళు. ఏం లేదు, మనం 60 కోట్ల నిధులతోనే మనం తెలంగాణ తీసుకొస్తే ఇలా 2 లక్షల కోట్లు మనకి అప్పులు తీసుకొచ్చారు. అప్పుల పాలు తెలంగాణ చేసేసారు. బంగారు తెలంగాణ అయితే దూరం, అప్పుల పాలు తెలంగాణ చేశారు. 2 లక్షల కోట్లు అంటే ఎక్కడైనా ఏదైనా కనబడాలేగా? ఆ 2 లక్షల కోట్లు ఎడబోయినాయి. ఏదైనా కొత్త శంకుస్థాపనలు ఎక్కడైనా కనబడుతున్నాయా? ఏదైనా కొత్త బ్రిడ్జ్ ఏదైనా స్టార్ట్ చేశారా వాళ్ళు? అదే మనం ఇప్పుడు పక్క ఆంధ్రాలో పోయి చూస్తే, మనం ఆ బ్రిడ్జెస్ చూస్తే, అక్కడ మన కనకదుర్గమ్మ గుడి కాడ వేసిన బ్రిడ్జ్ చూస్తే తెలుస్తుంది. ఏం లేకుండా కూడా వాళ్ళు అంత డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు. ఒక మొత్తం ఒక క్యాపిటల్ సిటీనే లేపారు అమరావతిని. మనం అటువంటి ఏదైనా ఒక్కటైనా చూపిమ్మనండి, కేసీఆర్ గారికి లేకపోతే కేటీఆర్ గారికి మాట్లాడుతున్నారు. ఐటీ మినిస్టర్ ఉన్నావు, నువ్వు ఏం చేసావు? ఎన్ని కంపెనీస్ని తీసుకొచ్చావు నువ్వు బయట నుంచి? అదే తెలుగుదేశం ఉన్నప్పుడు మొత్తం హైటెక్ సిటీనే డెవలప్ చేశారు. డెవలప్మెంటే దాన్ని అంటారు. ఉట్టి మాటలతోని కాదు, బూతులతోని ప్రభుత్వాలు నడవలేరు. జనాలంతా అమాయకులు గారు ప్రతి ఒక్కరు. ఆ ప్రశ్నించిన అది ఒక ఓటు రూపంలో వాళ్ళు చూపించబోతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా మనది వస్తుంది. భట్టు విక్రమార్క గారి పైన ఇలా మొత్తం ప్రభుత్వం తీసుకొచ్చే బాధ్యత ఉంది. యాజ్ ప్రచార్ కమిటీ చైర్మన్ ఖచ్చితంగా ఆయన ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా వస్తుంది అనే గట్టి నమ్మకం ఉంది. ప్రజల పైన కూడా నమ్మకం ఉంది. ఖచ్చితంగా భట్టి గారి నాయకత్వం, జై కాంగ్రెస్.
విక్రమార్క గారు మూడవసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రజాఫ్రంట్ ఈ కూటమి వారిని బలపరుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజున మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రచారంలో ఉన్నాం. మేము ప్రచారంలో దూసుకుపోతున్నాం, అన్ని గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం. మాకు చాలా మంచిగా స్వాగతం చెప్తూ ఉన్నారు, హర్షిస్తూ ఉన్నారు ఈ కూటమి ఏర్పాటుని. ఈ కూటమి ఏర్పాటు ద్వారానే ఇప్పుడు ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వం, అంటే కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం గడ్డ దించడానికి అవకాశం ఉందని కూడా ప్రజల ఆకాంక్ష. ప్రజల ఆకాంక్ష మేరకే మేము ఈ రకంగా పొత్తులు కలుపుకొని పోటీ చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో మట్టి గారికి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి 46,000 ఓట్లు, అంటే 2014లో పోలైనటువంటి ఓట్లు మేము వేయబోతున్నాం. వారికి ఘనమైనటువంటి మెజార్టీ తీసుకురాబోతున్నాం. అంతకుముందే వారు గెలిచినప్పుడే వారికి 66,000 ఓట్లు ఉన్నాయి. ఈ రకంగా ముందుకు పోతూ ఉన్నాం. అట్లనే సిపిఐ కూడా ఈ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు.